हाई फ्रेंड्स वेलकम टू मै चैनल तेलंगाना अम्माई वंटलो इरोजु नेनु इंस्टेंट गा चेसुकुने रव्वा दोसा चेयबोतुन्नानंडी होटल स्टाइल रव्वा दोसा तो पाटु कोकोनट चटनी कूडा चाला बागुंटदी कांबिनेशन अयिते मुंदुगा मनं कोब्बरी चटनी एला चेयालो चूसेद्दामु కొబ్బరి చట్నీ కోసం పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత చట్నీకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక 2-3 వెల్లుల్లిపాయలుండి వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము ఇప్పుడు 1/2 కప్పు పుట్నాలు వేసేసుకొని కొద్దిగా చిదుముకున్న చింతపండు వేసుకుంటే చాలా బాగుంటదండి కొద్దిగా వేసుకుంటున్నాను జీడిపప్పు కొన్ని జీడిపప్పులు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా salt కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం చిన్న pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ చట్నీలో వేసేసుకోవడమే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు రవ్వ దోశ చూసేద్దాం రవ్వ దోశ కోసం 1 కప్పు సన్న రవ్వ ఉప్మా రవ్వ 1/2 కప్పు బియ్యం పిండి 1/2 కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరిగింది ఇదంతా వేసుకొని salt వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకొని అంతా కలుపుకోవాలి కలిపిన తర్వాత రవ్వ దోశ కోసం మజ్జిగ వేసుకుంటే చాలా బాగుంటదండి పల్చటి మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ అంతా కలిపేసేయాలి ఇలా 5 నిమిషస్ పాటు కలుపుతూ ఉండాలండి నేను తీసుకున్న పిండికి నాకు 1.5 లీటర్ మజ్జిగ సరిపోయింది ఇలా జారుడుగా కలుపుకోవాలండి కలిపేసి పక్కన పెట్టుకుందాం ఒక 5 నిమిషస్ ఇప్పుడు స్టవ్ పైన దోశ pan పెట్టుకొని దోశ pan చాలా వేడిగా ఉండాలండి వేడైన తర్వాత ఉల్లిపాయతోని నూనె రాసుకోవాలి ఇలా రాయడం వల్ల మనకి రవ్వ దోశ pan కి అంటుకోకుండా పేపర్ లాగా చక్కగా వచ్చేస్తదండి నాన్ స్టిక్ లాగా చాలా మంచిగా యూస్ అవుతది మనకి ఉల్లిపాయ ఎప్పుడు కూడా ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుందాము ఇష్టం ఉన్న వాళ్ళు మిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకొని స్పూన్ తోనైనా వేయొచ్చండి గరిటె తోని లేదు అనుకుంటే ఇలా చేతితోని వేస్తేనే చాలా బాగుంటదండి రవ్వ దోశ అయితే ఇలా అంత pan నిండుగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక 3-4 నిమిషస్ వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాలండి తొందరగా అవ్వదు రవ్వ దోశ అయితే 3-4 నిమిషస్ తర్వాత మనకి పేపర్ లాగా వచ్చేస్తది చక్కగా ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటదండి నూనె కంటే నెయ్యినే వేసుకోవాలి చాలా బాగుంటది ఒక 4 నిమిషస్ తర్వాత చూడండి ఎంత చక్కగా అయిపోయింది మనకి రవ్వ దోశ ఇంకా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకా మనం కొబ్బరి చట్నీ తోని వేడి వేడి రవ్వ దోశ తింటుంటే సూపర్ గా ఉంటదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ